రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత మూవీస్ పై ఫోకస్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ అయిన సానా కష్టమైన లిరికల్ రికార్డును సొంతం చేసుకుంటోంది. భూముల కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మెగా ఫ్యాన్స్ లో చాలా ఆసక్తిని రేపుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. కాజల్ పూజా హెగ్డే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఆచార్య మూవీకి సంబంధించిన ట్రైలర్ కోసం చాలా ఆసక్తిగా చూపుతున్నారు. ట్రైలర్ కు సంబంధించిన సెన్సార్ బోర్డు మెంబర్ ఒమైర్ సందు ఓ విషయాన్ని వెల్లడించారు. ఆచార్య ట్రైలర్ రెడీ అయిందని తెలిపింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన RRR మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నెల 7న రిలీజ్ కావాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేశారు. తాజాగా రాధేశ్యామ్ మూవీ సైతం పోస్ట్ పోన్ అయింది. మరి ఆచార్య మూవీ సైతం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదంటే కోవిడ్ కారణంగా వాయిదా పడుతుందా అనేది తెలియాలి. ఈ మూవీ సైతం వాయిదా పడితే ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు బయటకు రానట్టే. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.